అంటే ఎందుకని అగ్నిపథ్ ఎందుకు ఎందుకు పెట్టారు అగ్నిపథ్? జీతాలు పెన్షన్ ఉండకూడదు వాడికి. వాడేమో సరిహద్దుల్లో రాత్రింబవళ్ళు మంచులో ఉండి పోట్లాడాలి, దేశాన్ని కాపాడాలి, కానీ వాడికి మాత్రం పెన్షన్ ఉండకూడదు, వాడి కుటుంబం బదారం పడినా పర్వాలేదు. ఇది ప్రభుత్వం ఆలోచన. దేశాన్ని రక్షించేటువంటి వాడికే ఈరోజు గ్యారంటీ లేకుండా వాడికున్న బెనిఫిట్ లేకుండా చేస్తే మిగిలిన కార్మికుల గురించి ప్రభుత్వం ఏం ఆలోచిద్దో మీరు ఆలోచించాలి. అందుకని అందరికీ కూడా మిగిలిన వాళ్ళందరికీ గొరిగేయడమే. ఇప్పుడు ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా లేకుండా చేయడం. చట్టాలు అంటే ఏదో చట్టాలు మనకేం సంబంధం అని కాదు. గవర్నమెంట్ యొక్క పాలసీ అనేటువంటిది యాంటీ వర్కర్, కార్మిక వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి యజమానులకు అనుకూలమైనటువంటి పద్ధతిలో వాళ్ళకి చెమట తగలకూడదు, ఈజీగా ఉండాలి వాళ్ళ వ్యాపారం. అంటే ఏమని, నువ్వు యూనియన్ పెట్టకూడదు, నువ్వు పోట్లు ఆడకూడదు, డీయూనియనైజేషన్ అనేది ఎస్సీజెడ్లు చట్టంలో ఏమి తేడా లేదు. చట్టంలో ఎస్సీజెడ్లో కూడా యాక్చువల్గా 2005లో దాన్ని పెట్టినప్పుడు, ఎస్సీజెడ్ యాక్ట్ పెట్టినప్పుడు లెఫ్ట్ పార్టీ సపోర్ట్ ఉంటేనే గవర్నమెంట్ ఉంటుంది. అందుకని వాడు మొత్తం అన్ని తీశారు ముందు. ఇది లేబర్ యాక్ట్లో యూనియన్ పెట్టారని బౌన్స్ 100 మంది లోపల తిరుగుతూ ఉంటారన్నమాట. బౌన్స్ అన్న బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఎంపీ వాడు, వైఎస్ఆర్ ఎంపీ. అయితే వాడి కంపెనీ జగన్కి వాడి మీద కూడా తగలేదు. 25% కమిషన్ ఏముంటే ఇవ్వకపోతే వాడి కంపెనీనే ముంచారు. ఇప్పుడు ఆ బెవరేజ్ మూతపడింది. అది వాడి పాలసీలు అనుకోండి, బెవరేజ్ పాలసీ వాటికి సంబంధించిన విషయం అనుకోండి. కానీ యూనియన్లు పెట్టకుండా మీరు ఎస్సీజెడ్ల చుట్టూ ఉన్నటువంటి దగ్గర, ఎందుకంటే ప్రాక్టికల్ విషయాలు తెలియాలి కాబట్టి మన వాళ్ళకి, ఎందుకంటే అవి ఎక్కడ చట్టాల్లో ఉండవు. ఈరోజు ప్రాక్టికల్గా ఏమిటంటే ఎక్కడ ఇండస్ట్రీ వస్తే, ఫార్మా ఉంది పరవాడ, అలాగే కృష్ణపట్నం పోర్టు ఉంది. నేను స్వయంగా 10 రోజుల నుండి మొత్తం అన్ని స్టడీ చేసి ప్రతి నెల 500 మందికి ప్యాకెట్లు వెళ్తాయి. ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే ఎవరికంత, సర్పంచి, మాజీ సర్పంచి, మాజీ ఎంపీటీసి కూడా 2 పార్టీలు వాడు, కాంగ్రెస్, తెలుగుదేశం ఇద్దరికి వెళ్ళిపోతాయి. అట్లా ఈరోజు అంటే ఈ ఊళ్ళో ఎవడైనా వచ్చి, నేను ఏ ఊరు వెళ్ళానో 2 నిమిషాల్లో ఫోన్ వెళ్ళిపోయేది హెచ్ఆర్ హెడ్కి. అలా ఆయన సేఐటి లీడర్ వచ్చాడు, ఇక్కడ మీటింగ్ పెట్టాడు అని. అందుకని రాత్రిపూట చీకట్లో 10 గంటల తర్వాత వెళ్ళాము, 2 రోజులు 3 రోజులు. యూనియన్ స్ట్రైక్ వరకు వెళ్ళింది, స్ట్రైక్ చేశారు. దాన్ని గవర్నమెంట్ ఏమి చేయలేకపోయింది. 15 ఏళ్ల నుంచి కంపెనీ పెట్టిన దగ్గర నుంచి బోనస్ ఇవ్వాలి, బోనస్ యాక్ట్. 1 సంవత్సరం యువము బతిలాడింది. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కింద స్థాయి కాదు, కమిషనరు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, హయ్యెస్ట్ అథారిటీ. ముందు ఈ సంవత్సరం ఇచ్చి చూడండి, ఆ సంవత్సరం ఇచ్చారు తప్పనిసరి. ఇంక తర్వాత మిగిలిన 14 ఏళ్ళు ఇప్పటికి ఇవ్వలే. ఆమె లోపు ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత కమిషన్ అసలు దీన్ని అసలు టేకప్పే చేయలే. అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చట్టాలు ఉన్నవాటినే అమలు చేయలేదు అని మనం ఒకవైపు ఉంటే, ఉన్న చట్టాలనే బలహీనపరిచేటువంటి విధంగా లేబర్ కోడ్స్ అనేది వచ్చాయి అనేది నేను సారాంశం చెప్పదలుచుకున్నాను. అందుకని ప్రత్యేకంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ అన్వయించి, కాన్స్టిట్యూషన్ ప్రకారం యూనియన్లు ఏర్పడేదానికి వచ్చినటువంటి ఆటంకాలు, బయట అవుట్ సైడర్స్ అని అంటే ఇదివరకు ట్రేడ్ యూనియన్ లీడర్లు అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. వివి గిరి చిట్టువలస యూనియన్కి గౌరవ అధ్యక్షులుగా ఉండేవాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశాడు, మనకి తెలుసు. సుందరయ్య గారు లాంటి వాళ్ళు లెఫ్ట్ పార్టీస్ లీడర్, ప్రెస్ వర్కర్స్ లీడర్గా ఉండేవారు. అట్లాంటి వాళ్ళు అందరూ ఆనాడు స్వాతంత్ర పోరాటం, తిలక్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది, బాలగంగాధర్ తిలక్. ఆయన కేసరి పత్రికలో, మరాఠీ పత్రికలో ఆయన ప్రభుత్వాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించాడని 3 సంవత్సరాలు జైలు శిక్షేశారు. వేస్తే మహారాష్ట్ర బొంబాయి కార్మిక వర్గం అంతా 3 రోజులు సమ్మె చేశారు. అంటే అవుట్ సైడ్ లీడర్స్ ఉండబట్టే. ఎందుకు అవుట్ సైడ్ లీడర్స్ ఉన్నారు, లోపల వాడు అనుకో నీకు సార్షీట్ ఇస్తాను, నేను ఉద్యోగం తొలగిస్తాను అంటే భయపడిపోతారు. అందుకని బయట వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్స్ ఉంటే ప్రధానమైన నాయకులుగా అవసరమైన సందర్భాల్లో వాళ్ళు ముందు నిలబడతారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. అందుకని అవుట్ సైడ్ లీడర్స్ ఉండాలని, అది వచ్చిన బిన్నీ లిమిటెడ్ ట్రేడ్ యూనియన్ చట్టం ఎలా వచ్చింది ఆ చరిత్ర, అవన్నీ టైం లేదు కాబట్టి నేను వాటిల్లోకి వెళ్ళను. అవి పోట్లాడి కార్మికులందరూ బిన్నీలో సమ్మె చేసి 3 రోజులు సమ్మె చేశారు. ఇష్యూ ఏమిటాయని చిన్న చిన్న విషయాలు చేస్తే యజమాని రమ్మన్నాడు, మీతో మా బ్రిటిష్ వాడు రమ్మన్నాడు, అందరూ వస్తామన్నా, అందరూ వస్తామని కార్మికులు వెళ్ళారు. ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు. అంటే మన కోసం కాదు, ట్రేడ్ యూనియన్ యాక్ట్ రావడం కూడా
యజమానులు వాళ్ళు మరి ఎవరో కొంతమంది వస్తే మాట్లాడు, వాడు పరిష్కారం చేసుకోవాలని ఉంది, వాడి పని అయిపోయి మొత్తం ఒక్కరు సమ చేశారు. అప్పుడు యజమానులే ట్రేడ్ యూనియన్ చట్టం పెట్టకపోతే అరాచకం ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలను తగలబెట్టడం, కోపం వచ్చి ఏం చేయాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ట్రేడ్ యూనియన్ చట్టం అనేది బ్రిటిష్ వాడు ఉన్న కాలంలో దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 91 దాకా వెల్ఫేర్ యాక్ట్స్ అనేక చట్టాలు వచ్చాయి మనందరికి తెలుసు. కానీ 91 తర్వాత లిబరలైజేషన్ పాలసీస్ అనే పేరుతోటి కార్మికులకి పూర్తి వ్యతిరేకమైన విధానాలు పాటించడం, యజమానులకి కార్పొరేట్కి అనుకూలమైనటువంటి విధానాలు పాటించడం, అది ఇక్కడ సందర్భ విధానాలు ఏమిటో వాటి అన్నింటిలోకి వెళ్ళదలుచుకోలేదు. లేటెస్ట్ ఏమిటంటే మన అందరికి తెలిసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో మన రాష్ట్రం నంబర్ వన్ దానికి, ఎందుకంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండడం, అలాగే కార్మికులు డిస్ప్యూట్లే మాట్లాడకుండా ఉండడం, సమ్మెలు చేయనివ్వకుండా ఉండడం, అన్నీ అంతే పెద్ద తేడా ఏమి లేదు అన్ని రాష్ట్రాల్లో. అందుకని ఈరోజు కార్మికులు తమ లేబర్ కోడ్స్ అనేటువంటి పేరుతో ప్రాథమికమైనటువంటి చట్టాలన్నిటికీ తొంగలో తొక్కింది. దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, దానికి వ్యతిరేకంగా మనం పోట్లా ఒక మాటలో చెప్పాలంటే మనం పోట్లాడి సాధించుకున్నాం, మళ్ళీ పోట్లాడే వీటన్నిటి తెచ్చుకుంటాం, ఎక్కడ పోవు. రాబోయే కాలంలో మనం ఇంటెన్సిఫై చేయాల్సి ఉంటుంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాథమికమైనటువంటి విషయాలు మీకు చెప్పేదానికి నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.